భారీ అంచనాలతో విడుదలైన కాటమరాయుడు మూవీని పవన్ కళ్యాణ్ సరిగా ప్రమోట్ చేయలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి దీనికి తగ్గట్టుగా పవన్ కూడా ఈ సినిమా గురించి ఇంటర్వ్యూ కూడా అటు ఛానల్స్ కి కానీ ఇటు పత్రికలకు కానీ ఇవ్వకపోవడంతో ఈ మూవీ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల సినిమాగానే మారిపోయింది ఇదిలా ఉండగా నిన్న అగ్రిగోల్ బాధితులను ఓదార్చడానికి విజయవాడ వచ్చిన పవన్ అగ్రిగోల్డ్ బాధితులను కలిసిన తరువాత తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అగ్రిగోల్ సమస్యపై స్పందించాడు అయితే ఈ మాటలు మధ్య ఒక మీడియా సంస్థ ప్రతినిధి పవన్ ను ఇరుకున పెట్టడానికి కాటమరాయో సినిమా రిజల్ట్ పై పవన్ అభిప్రాయం అడిగాడు పవన్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి తన సినిమా గురించి మాట్లాడడానికి తాను విజయవాడ రాలేదని పవన్ కామెంట్ చేస్తూ తన సినిమాలు బాగుంటే జనం చూస్తారని లేకుంటే జనం చూడరని ఈ విషయాల గురించి తాను పెద్దగా పట్టించుకోను అని ఆసక్తికరమైన కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ అంతేకాదు సినిమాలు అన్నవి కేవలం ప్రజలకు ఆనందాన్ని అంది సాధనాలుగా మాత్రమే తాను పరిగణిస్తాను కానీ తాను సినిమాల జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను అంటూ పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారాయి పవన్ ఈ సందర్భంలో మాట్లాడుతూ తనకు సినిమాల కన్నా ప్రజా సమస్యలు చాలా ముఖ్యమని కామెంట్ చేసినట్లు తెలుస్తుంది దీంతో పవన్ కామెంట్స్ విన్న చాలా మంది బయర్లు మరో విధంగా కామెంట్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి పవన్ నటిస్తున్న సినిమాలు నచ్చితేనే జనం చూస్తారు అని పవన్ కామెంట్ చేసినట్లు వార్తలు రావడంతో కేవలం పవన్ ఇమేజ్ నమ్ముకొని ఒక జూదంలా పవన్ నటించిన సినిమాలు కొనుక్కొని నష్టపోయే కన్నా భవిష్యత్తులో పవన్ నటించే సినిమాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో అని అంటూ ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలు కొనుక్కొని నష్టపోయిన బయ్యర్లు తమ సన్నిహితుల వద్ద కామెంట్ చేస్తున్నట్లు టాక్